ఒక అబ్బాయి తన లవ్ చేసిన అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. సహజంగా ప్రపోజ్ చేసే ముందు అబ్బాయికి బాగా భయం ఉంటుంది. ఆ భయంలోనే మన బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది. ఒక్కసారి ఫ్యూచర్ లోకి వెళ్లి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనిపిస్తుంది. కానీ ఆ ఆలోచన ఒక కలగానే మిగిలిపోతుంది. మనం అప్పుడప్పుడు తెలియక తప్పులు చేస్తుంటాం. ఆ చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక్కసారి టైం వెనక్కిపోతే బాగుండు అని దేవుణ్ణి కోరుకుంటాం. ఏం చేద్దాం, అది కూడా జరగదు. కానీ ఇవన్నీ టైం ట్రావెల్ తో సాధ్యం. ఇప్పటి వరకు నేను చూసిన కామెంట్స్ లో టైం ట్రావెల్ గురించి చాలా మంది అడిగారు. ఎందుకంటే చాలా మందికి వాళ్ళ బ్రెయిన్స్ లో టైం ట్రావెల్ అనేది ఒక చిన్న ఆశ. సో ఇవాల్టి మన టాపిక్ టైం ట్రావెల్. మనందరం ప్రతి నిమిషం టైం ట్రావెల్ చేస్తుంటాం. నేను లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం ముందుకి టైం ట్రావెల్ చేశాను. ఏం మీరు చేయలేదా? దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే మనం 1 అవర్ కి 1 అవర్ స్పీడ్ తో టైం ట్రావెల్ చేస్తున్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ 1 అవర్ కి 1 అవర్ స్పీడ్ ఉంది కదా, ఇంతకన్నా ఫాస్ట్ గా లేదా ఇంతకన్నా స్లోగా టైం ట్రావెల్ చేయగలమా? అసలు టైం ట్రావెల్ అనేది మన మెదడుని ఒక పెద్ద సందేహానికి గురి చేసే విషయం. నువ్వు పాస్ట్ టైం ట్రావెల్ చేసి మీ అమ్మ నాన్నను కలవకుండా చేస్తే ఏమయ్యిద్ది? నీకు బర్త్ అనేది ఉండేది కాదు. అసలు నీకు బర్త్ అనేదే లేకపోతే నువ్వు టైం ట్రావెల్ చేసి మీ అమ్మ నాన్నను కలవకుండా చేయగలిగేవాడివి కాదు. 20వ శతాబ్దానికి చెందిన గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్పెషల్ రిలేటివిటీ అనే థియరీ డెవలప్ చేశాడు. స్పెషల్ రిలేటివిటీని ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అది మన జీవితంలో ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేసే విషయం కాదు. కానీ సైంటిస్టుల మటుకు టైం ట్రావెల్ ఉందని కన్ఫర్మ్ చేశారు. ఈ థియరీ ఏం చెబుతుందంటే, స్పేస్ టైమ్ అనే 2 ఫ్యాక్టర్స్ మధ్య కనెక్షన్ ఉంటుంది. దాన్నే స్పేస్ టైమ్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే స్పేస్ టైమ్ అంటే మన యూనివర్స్. ఈ యూనివర్స్ లో ప్రయాణించే ఏ వస్తువుకైనా 3 లాక్ కిలోమీటర్స్ పర్ సెకండ్ అనే స్పీడ్ లిమిట్ ఉంటుంది. మీరు స్కూల్లో చదువుకున్నట్టు చెప్పాలంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఈ స్పీడ్ తోనే లైట్ కూడా ట్రావెల్ చేస్తుంది. సూర్యుడి నుండి వచ్చే లైట్ మన భూమికి రీచ్ అవ్వాలంటే 8 మినిట్స్ 20 సెకండ్స్ టైం పడుతుంది. అది ఎలాగో చెబుతాను. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ 15 క్రోర్స్ కిలోమీటర్స్. లైట్ కి ఉన్న స్పీడ్ 3 లాక్ కిలోమీటర్స్ పర్ సెకండ్. ఈ రెండింటిని డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్ గా 8 మినిట్స్ 20 సెకండ్స్ వస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఒకవేళ సూర్యుడు సడన్ గా డిసప్పియర్ అయ్యాడు అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియడానికి 8 మినిట్స్ పడుతుంది. ఇంకా స్పెషల్ రిలేటివిటీ ఏం చెబుతుందంటే, మీరు ఈ యూనివర్స్ లో ట్రావెల్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి. ఎస్పెషల్ గా మీరు ట్రావెల్ చేసే రిలేటివ్ స్పీడ్ స్పీడ్ ఆఫ్ లైట్ తో మ్యాచ్ అయినప్పుడు. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అంటే ఏమీ లేదు. ఫర్ సపోజ్ మీరు స్పేస్ లో ఒక ఎక్స్ కిలోమీటర్స్ పర్ సెకండ్ అనే స్పీడ్ తో వెళ్తున్నారు, ఒక స్పేస్ షిప్ లో వెళ్తున్నారనుకోండి, అదే స్పేస్ లో మన ఎర్త్ వై కిలోమీటర్స్ పర్ సెకండ్ అనే స్పీడ్ తో వెళ్తుందనుకోండి. ఇప్పుడు x-y చేద్దాం. ఈ x-y కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ నే రిలేటివ్ స్పీడ్ అని అంటారు. ఈ x- వాల్యూ స్పీడ్ ఆఫ్ లైట్ తో మ్యాచ్ అయ్యిందనుకోండి, అప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి. అప్పుడు భూమి మీద ఉండే మనుషులతో పోలిస్తే నీకు టైం చాలా స్లోగా గడుస్తుంది. నువ్వు మళ్ళీ భూమి మీద ల్యాండ్ అయ్యేదాకా ఈ ఎఫెక్ట్ ని గమనించలేవు. ఫర్ సపోజ్ నువ్వు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భూమిని విడిచిపెట్టి స్పేస్ లో ట్రావెల్ చేయడానికి వెళ్ళావు. ఇందాక నేను చెప్పినట్టుగా నీ రిలేటివ్ స్పీడ్ స్పీడ్ ఆఫ్ లైట్ కి మ్యాచ్ అయ్యిందనుకుందాం. నువ్వు ఆ స్పేస్ క్రాఫ్ట్ లో 5 బర్త్డేస్ మాత్రమే జరుపుకున్నావు. ఇప్పుడు నువ్వు భూమికి వచ్చేసరికి నీ వయస్సు 20 ఏళ్ళు. ఇప్పుడు నువ్వు మీ క్లాస్మేట్స్ ని చూస్తే వాళ్ళకి 65 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ మనవళ్ళతో ఆడుకుంటుంటారు. ఎందుకంటే నీకు టైం స్లోగా జరిగింది. నువ్వు 5 ఇయర్స్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీ క్లాస్మేట్స్ 50 ఇయర్స్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. సో నువ్వు 2016 లో స్టార్ట్ అయ్యావంటే 2066 ఇయర్ కి వెళ్ళడానికి నీకు 5 ఇయర్స్ పట్టింది. మీ ఫ్రెండ్స్ కు మటుకు 50 ఇయర్స్ పట్టింది. అంటే నువ్వు టైం ట్రావెల్ చేస్తున్నావని అర్థం. మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో, టైం ట్రావెల్ చేయడానికి మీకు ఒక వే చెప్పాను. ఇదే ఫ్యూచర్ లోకి 1 అవర్ పర్ అవర్ స్పీడ్ కన్నా ఫాస్ట్ గా వెళ్ళడం. టైం ట్రావెల్ చేయడానికి మొత్తం 4 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, స్పీడ్ ఆఫ్ లైట్. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మనం స్పీడ్ ఆఫ్ లైట్ తో ట్రావెల్ చేస్తే ఫ్యూచర్ టైం ట్రావెల్ చేయొచ్చని. అదే ఐన్స్టీన్ చెప్పిన స్పెషల్ రిలేటివిటీ థియరీ. ఈ థియరీని కూడా ఐన్స్టీన్ కనిపెట్టాడు. ఆ థియరీ పేరే
జనరల్ రిలేటివిటీ. జనరల్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం స్లోగా మూవ్ అవుతుంది. బ్లాక్ హోల్స్ దగ్గర గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏంటి? ఈ స్పేస్ లో ఎక్కడైతే గ్రావిటీ బాగా ఎక్కువగా ఉంటుందో, ఈవెన్ లైట్ కూడా దాని నుండి బయటకు రాలేదో, ఆ ప్లేస్ నే బ్లాక్ హోల్ అని అంటారు. లైట్ కూడా దాని నుండి రాదు కాబట్టి బ్లాక్ హోల్స్ మన కళ్ళకి కనపడవు. ఎందుకంటే ఏ వస్తువు అయినా మన కళ్ళకి కనపడాలంటే దాని నుండి వచ్చే లైట్ మన కళ్ళ మీద పడాలి. అసలు బ్లాక్ హోల్స్ ఎందుకు ఫామ్ అవుతాయో తెలుసా? ఏదన్నా ఒక పెద్ద మ్యాటర్ ఒక చిన్న సైజ్ లోకి ట్రాన్స్ఫర్ అయితే దాన్నే బ్లాక్ హోల్ అని అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబితే బాగా అర్థమవుతుంది. సపోజ్ మన ఎర్త్ ని ఒక ఫుట్బాల్ అనుకోండి. ఇప్పుడు సడన్ గా ఆ ఫుట్బాల్ కంప్రెస్ అయ్యి క్రికెట్ బాల్ గా మారిపోయింది అనుకుందాం. అప్పుడు బ్లాక్ హోల్ ఫామ్ అయ్యిందని అర్థం. అప్పుడు ఫుట్బాల్ లో ఉన్న గ్రావిటీతో పోలిస్తే క్రికెట్ బాల్ లో ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. జనరల్ గా బ్లాక్ హోల్స్ ఒక స్టార్ చనిపోయేటప్పుడు ఫామ్ అవుతాయి. సపోజ్ మన దగ్గర బ్లాక్ హోల్ దగ్గరికి రీచ్ అయ్యే టెక్నాలజీ ఉందనుకోండి, అక్కడికి వెళ్దాం. మీరు బ్లాక్ హోల్ దగ్గరికి రీచ్ అయ్యే కొద్దీ మీకు టైం చాలా స్లోగా వెళ్తుంది. ఈ కాన్సెప్ట్ నే ఇంటర్స్టెల్లర్ మూవీలో కూడా యూజ్ చేశారు. నేను ఈ వీడియో చేయడానికి ముందు కొన్ని హాలీవుడ్ టైం ట్రావెల్ మూవీస్ ని చూశాను. అందులో రీసెంట్ గా వచ్చింది ఇంటర్స్టెల్లర్ మూవీ. అందులో జనరల్ రిలేటివిటీ కాన్సెప్ట్ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో హీరో వేరే ప్లానెట్ కి వెళ్తాడు. అప్పుడు తన కూతురి వయసు 10 సంవత్సరాలు. మళ్ళీ మూవీ చివరిలో తిరిగి వస్తాడు. అప్పుడు అతని కూతురు ముసలామిడ అయిపోయి ఉంటుంది. ఆ మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే బ్లాక్ హోల్ దగ్గర ఉండే ప్లానెట్స్ లో 1 అవర్ టైం మన భూమి మీద 7 ఇయర్స్ తో సమానం. నెంబర్ 3, సస్పెండెడ్ యానిమేషన్. మీ బాడీలో ఉండే మెటబాలిజం ప్రాసెస్ మొత్తం ఆపేస్తే అప్పుడు మీ ఏజ్ పెరగదు. ఈ మెటబాలిజం ప్రాసెస్ ఆపేయడానికి క్రయోజెనిక్ లిక్విడ్స్ ని యూజ్ చేస్తారు. మనిషిని ఒక క్రయోజెనిక్ బాక్స్ లో పెట్టి మళ్ళీ 50 ఇయర్స్ తర్వాత ఓపెన్ చేసినా తనకి ఏజ్ పెరిగి ఉండదు. ఐన్స్టీన్ బ్రెయిన్ ని కూడా ఈ క్రయోజెనిక్ బాక్స్ లోనే ప్రిజర్వ్ చేశారు. అదే క్రయోజెనిక్ లిక్విడ్స్ యొక్క కెపాసిటీ. నెంబర్ 4, వార్మ్ హోల్స్. ఈ యూనివర్స్ లో కొన్ని వార్మ్ హోల్స్ ఉంటాయి. అవి ఒక టైం నుండి ఇంకో టైం కి బ్రిడ్జెస్ లా పనిచేస్తాయి. వాటిలోకి మీరు ఎంటర్ అయితే మిమ్మల్ని ఒక బిలియన్ ఇయర్స్ ఫ్యూచర్ లోకి తీసుకువెళ్తాయి. ఇవే ఆ 4 వేస్. మనం ఫ్యూచర్ లో టైం ట్రావెల్ చేయగలమని నేను కాన్ఫిడెంట్ గా అనుకుంటున్నాను. కానీ అలా చెయ్యాలంటే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చెయ్యాలి. మనం కూడా 10,000 సంవత్సరాలు ముందుకు వెళ్లి అదే జర్నీలో మనకి 1 ఇయర్ మాత్రమే ఏజ్ పెరిగేటట్టు చేసుకోవచ్చు. ఇంకో విషయం, పాస్ట్ కి టైం ట్రావెల్ చేయడం చాలా డిఫికల్ట్. ఇంకా అంత సైన్స్ డెవలప్ కాలేదు. యాక్చువల్లీ మీరు స్పేస్ లోకి చూస్తే పాస్ట్ ని చూసినట్టే. మీ కంప్యూటర్ నుండి వచ్చే లైట్ కి 9 సెకండ్స్ ఏజ్ ఉంటుంది. మూన్ నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్ మన ఎర్త్కి రీచ్ అవ్వాలంటే 1 సెకండ్ పడుతుంది. ఇందాక చెప్పినట్టు సన్ నుండి లైట్ మన ఎర్త్కి రీచ్ అవ్వాలంటే 8.2 మినిట్స్ పడుతుంది. మనం చూసే స్టార్ నుండి లైట్ మన భూమికి రీచ్ అవ్వాలంటే 4 ఇయర్స్ పడుతుంది. అంటే ఆ స్టార్ సర్ఫేస్ 4 ఇయర్స్ ముందు ఎలా ఉందో ఆ సర్ఫేస్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫర్ సపోజ్ ఆ స్టార్ దగ్గర ఉన్న ప్లానెట్ లో ఏలియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు పవర్ఫుల్ టెలిస్కోప్స్ ఉపయోగించి మన ఎర్త్ వైపు చూస్తున్నారు అని అనుకుందాం. అప్పుడు వాళ్ళకి మన ఎర్త్ 8 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ టెలిస్కోప్ లో యూజ్ చేసే లైట్ మన ఎర్త్ మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వడానికి 8 ఇయర్స్ పడుతుంది. ఇందాక చెప్పే కదా, అలా లైట్ రిఫ్లెక్ట్ అయితేనే మనం ఆ వస్తువుని చూడగలం. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో ఇలాంటి టైం ట్రావెల్ టెక్నాలజీ రావాలని ఆశిద్దాం. కానీ అది సృష్టికి విరుద్ధం. నేను ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి యూజ్ చేసిన రిఫరెన్సెస్ universetoday.com, spaceplace.nasa.gov, express.co.uk, nasa.gov, ఏ బుక్ ఆన్ టైమ్ ట్రావెల్ బై స్మిత్, వికీపీడియా ఆన్ టైమ్ ట్రావెల్, cosmosmagazine.com. వీటన్నిటికీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఈ టాపిక్ గురించి ఇంకా డెప్త్ గా తెలుసుకోవాలంటే ఆ లింక్స్ రిఫర్ చేయండి. ఈ వీడియోలో దాదాపుగా స్పేస్ సైన్స్ గురించి చాలా వరకు చెప్పాను. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్స్ లో పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో నెక్స్ట్ టాపిక్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.